పార్టీ బలోపేతానికి ప్రతి జన సైనికుడు కష్టపడవలసిన సమయం వచ్చిందని జనసేన నాయకుడు సూర్యచంద్ర అన్నారు. తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలంలో రాయపరెడ్డి గణపతి నివాసంలో ఆదివారం సాయంత్రం జనసేన పార్టీ మండల కమిటీల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా జగ్గంపేట నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర మీడియాతో మాట్లాడుతూ, జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈరోజు గోకవరం మండల కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందని, అలాగే ఈ రోజు నుంచి మన మిత్రపక్షమైన బీజేపీ నాయకులతో కలిసికట్టుగా పనిచేయాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దాసరి రాధాకృష్ణ, ఉంగరాల మణిరత్నం, డాక్టర్ నాని, కరణం సూరిబాబు, దోసపాటి సుబ్బారావు, ఉంగరాల శివాజీ, నీలం పవన్, సల్లపల్లి ప్రసాద్, జన సైనికులు తదితరులు భారీగా పాల్గొన్నారు. టౌన్ కమిటీ వేసుకోవాలి, అన్నీ కలిపి మండల కమిటీ వేసుకోవాలి మనం. దయచేసి మరి మండల కమిటీకి ఈరోజు మీరు ఎవరెవరు మండల కమిటీలో ఉందామనుకుంటున్నారో దయచేసి మీ పేర్లు తెలియజేయాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కూడా సవినయంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను దయచేసి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా నేను కోరేది ఏంటంటే, పార్టీ పూర్తిగా నిర్మాణం జరగాలన్నా, పార్టీ ముందుకు వెళ్ళాలంటే ఈ కమిటీలో సమయం కేటాయించే వాళ్ళు మాత్రం తప్పనిసరిగా మండల కమిటీలో ఉండాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను సవినయంగా నేను కోరుతా ఉన్నాను. నేను సమయం కేటాయించాల పార్టీ కార్యక్రమాలకు కానీ, మరి పార్టీ తరఫున ఏ కార్యక్రమం చేసినా సరే సమయం కేటాయించే వాళ్ళు మాత్రమే మండల కమిటీలో ఉండాలని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను కోరుతా ఉన్నాను. నేను నేను సమయం కేటాయించలేను అని అంటే గ్రామ కమిటీ వరకు, మీ గ్రామం వరకు పరిమితం అవ్వండి. గ్రామ కమిటీ 36 మందితో మనం వెయ్యాలి, గ్రామ కమిటీలో ఉండండి. సమయం కేటాయించలేని వాళ్ళు లేదు. నేను సమయం కేటాయిస్తాను పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావడం కోసం, నేను చాలా ఎక్కువ సమయం కేటాయిస్తాను, ఆయన ముఖ్యమంత్రి అవడమే నా జయం అని చెప్పేసి సమయం ఎక్కువ కేటాయించే వాళ్ళు మండల కమిటీలోకి రండి. ఆ రకంగా మేము సమయం కేటాయిస్తాం, మండల కమిటీలో ఉంటామన్న వాళ్ళు దయచేసి పేర్లు ఇవ్వాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ పేర్లు తీసుకుంటాం. ఈరోజు పేర్లు తీసుకున్న మనకు నిజాయితీ ఉంది. మన పిడికిది ఎలా బిగించమంటే అది ఎంత తెగింపుగా ఉంటుందంటే ఆ తెగింపు అది అందులో మన నిజాయితీ అందులోనే కనబడుతుంది దేనికైనా. అలాగే నేను ప్రతిరోజు ఇవన్నీ బూరుపూడి వాళ్ళ గ్రామానికి వెళ్తాను. మార్కెట్ అదే మార్కెట్ కంటే ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు ఏదో పని చేస్తారో, నేను ప్రతిరోజు వెళ్తాను అన్నీ వాళ్ళ గ్రామానికి మార్కెట్ ములక్కల మార్కెట్ బట్టి వెళ్తాను నేను. అయితే అన్నీ నా అలవుల్లో ఒక ఆయన అడిగాను, పెద్ద ఆయన్ని దాదాపు 3 సంవత్సరాలుగా చేసే పంచాయతీ ఎలక్షన్కి ఆయనే నెగ్గారంటే ఆయన ఒక నిజాయితీ ఏంటో తెలుసు కాబట్టి ఒకసారి ఆయన అడిగాను, సూర్యచంద్రాన్ని గారు నిలబెట్టారు కదా ఎమ్మెల్యే కింద ఏంటని ఆయన అడిగాను. పెద్ద మిగిలిన 3 మండలాల కంటే కూడా ఇక్కడ నేను గమనించింది అంత కసిగా పనిచేసే వాళ్ళు ఇక్కడ ఉన్నారు. గోకవరం మండలం అంత కసిగా పనిచేసే వాళ్ళు ఉన్నారు. అదే రకంగా నేను మిగిలిన 3 మండలాల్లోకి చూసింది ఏంటంటే అంత మిగిలిన మండలాల కంటే ఇక్కడ ఐకమత్యం లోపించింది, గ్రూపిజం ఎక్కువ ఉంది ఇక్కడ.